కర్నూలు జిల్లా బండి ఆత్మకూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఏ కోడూరు గ్రామానికి చెందిన వెంకటకృష్ణ గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నంద్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే కరోనా కారణంగా ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు అడ్మిట్ చేసుకోకపోవడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి మరణించాడు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది సకాలంలో వైద్యం అందించకపోవటం వల్లే వెంకటకృష్ణ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొడుకు వెంకటకృష్ణ మృతిని తట్టుకోలేక తండ్రి వెంకటేశ్వర్లు మృతి చెందాడు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు నర్సులు వైద్యం చేయకపోవడం వల్లనే ఇద్దరు కుటుంబ సభ్యులు చనిపోయారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు దేవుళ్లుగా భావించే డాక్టర్లు నిర్లక్ష్యం వహించడం సరికాదని, సకాలంలో వైద్యం అందక తమలాంటి వారు కుటుంబ సభ్యులను కోల్పోవాల్సి వస్తుందని మృతుడు వెంకటకృష్ణ భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. కూడా నేనే దుఃఖపొచ్చుకొని నా మౌను నేనే బండిగా పెట్టుకున్నా. నేను నా మరిది సోమవారం పట్టించుకోలేదు పెద్ద ఆసుపత్రిలో. కోల్పోయినా అన్ని ఆయాసమే. ఒకప్పుడే ఏం లేదు, ఎవరేం పట్టించుకోలే. ఎంత డాక్టర్ నడుగుతుంది, ఆ డాక్టర్ ఒక డాక్టర్ రాలే మా ఇంటికి. దొబ్బుడు బండి అయినా కూడా రాకపోయా బొత్తే చూసుకుంటూ నిలబడినారు. నేనే దొబ్బుడు బండి దొరకొచ్చుకొని నా మగుని అంతలా మంచి నేను నా బరిది ఎత్తుకునే బండి వినేసిన. మేమే దొబ్బకపోయినాం, మేమే ఎమర్జెన్సీ వాడికి దొరకపోతే అక్కడ వనబెట్టని చెప్తున్నాను. నర్సులు అస్సలు అంచుకే రాలే. మేమైతే ఎత్తుకపోయి అన్నీ వనబెట్టినాం బండి దొబ్బకి. నేను మా బాబాయ్ ఉన్నాడు, ఒక ఆరంటీ అయినా మేము ముగ్గురమే ఎవరైనా ఎవ్వరు రాలేదు. పెద్ద ఆసుపత్రికి అసలు వాటికి రాణించుకోలేదు. లోపల బయట నుంచి వంపేసినారు. డైరెక్ట్ ఆటికే పోయేసాం. ఆడికి పోతే ఎవ్వరు రాలే సార్. సలుగు కాటు వచ్చింది రాండి సార్ అని మొక్కుతున్న ఆటలో నుంచి ఎవ్వరు రాలే. మీరు హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ చేయలేకపోతే ఆటకాడికి రాండి సార్ అని చూసుకుంటే నిలవన్నారు. వాళ్ళ నుంచి ఒకటొకరిని తీసుకుంటారు. నర్సులు కూడా అందరు ఎవ్వరు రాలేదు. దుబ్బకు రాండి సార్ ఇంత లవ్ మంచిది అంటే పోయి మా బాబాయ్ పోయి బండి దుబ్బుకొని వచ్చి నేను పెట్టి నా మోను అనబెట్టుకొని దుబ్బుకొని పోయినాం. మీ లోపల ఎవరు పట్టించుకోలేదు సార్. నేను పట్టించుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చింటే కూడా నా మోడు బతుకు సన్న పిల్లలు సార్. నా పిల్లలు సన్న పిల్లలు. ఓ పాపకు రెండో, ఓ పాపకు మూడేళ్ళు, ఒక పాపకు నాలుగు. వాళ్ళు వైద్యుల నిర్లక్ష్యం వల్ల మా అన్న కాలం వెళ్ళిపోయినాడు. వాళ్ళకైనా అడ్మిట్ చేసుకుంటే మా అన్న బతికేవాళ్ళని నేను అనుకుంటున్నాను. దయచేసి ఇది మొత్తం రాజకీయ నాయకులు ఎవరు కానీ ఎవరేం పట్టించుకోలేదు.